ఒక్క రోజులో లక్షాధికారి ఏమైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నావన్నా లేకపోతే ఏమైనా స్కామ్లు ఏమైనా చేస్తున్నావన్నా అని చెప్పి ఎవరన్నా కోటీశ్వర్లు అయిపోవాలనుకోండి, ఇప్పుడు డిఆర్సీ నుంచి ఇక్కడ పెట్రోల్ తెచ్చామన్నారు అనుకోండి, మీరు లక్షాధికారి అయిపోతారు. ఈ టైంలో జాక్పాట్. లోనే అతి పేద దేశం యొక్క ఎయిర్పోర్ట్ నైతే మీకు ఈ రోజు చూపిస్తున్నాను. ఘోరమైన పెట్రోల్ మాఫీ అయితే జరుగుతోంది ఈ దేశంలో. ప్రపంచంలో అతి పేద దేశమైన బురిండిలో లక్షాధికారులు కోట్లాధికారులు బాగా డబ్బున్నోళ్ళు ధనికులు ఎక్కడ బతుకుతారో మీకు తెలుసా? పెట్రోల్ రేట్లు ఆకాశాన్ని అంటుతోంది. ఈ రోజు ప్రస్తుతానికి రేటు వీళ్ళ డబ్బుల్లో ఎంత ఉంది అంటే 13,500 ఉంది. ఇంత పేద దేశంలో కూడా ఇంత రిచ్ పర్సన్స్ ఉన్నారా, ఇంత డబ్బున్నోళ్ళు ఉన్నారా, ఇంత వెల్ డెవలప్డ్ అని చెప్పి చూపిస్తున్నాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే ఒకే రోజులో లక్షాధికారిని అయితే మిమ్మల్ని చేసేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్, వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. అఖండ ఆఫ్రికా యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు ప్రపంచంలోనే పేద దేశమైన బురుండికి అయితే వచ్చినాము. బురుండి నా వెనకాల చూసుకుంటే బురుండి డిఆర్సీ కాంగో బార్డర్ దగ్గర అయితే అన్న ప్రతిసారి బార్డర్ దగ్గర ఏం చేస్తావన్నా అని చెప్పి అనకండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఒక్క రోజులో మిమ్మల్ని అయితే లక్షాధికారి చేసేస్తాను. ఒక్క రోజులో లక్షాధికారి ఏమైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నావన్నా లేకపోతే ఏమైనా స్కామ్లు ఏమైనా చేస్తున్నావన్నా అని చెప్పి ఆశ్చర్యపడకండి. దానికి కూడా చెప్తాను, ఎలాంటి బెట్టింగ్ యాప్స్ కాదు, ఎలాంటి స్కామ్ కాదు. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే ఒకే రోజులో లక్షాధికారిని అయితే మిమ్మల్ని చేసేస్తాను. సో మీరు లక్షాధికారి అవ్వాలంటే ప్రజెంట్ నేనున్న దేశం ఏదైతే ప్రపంచంలోనే పేద దేశంలో లక్షాధికారిని చేస్తాను మిమ్మల్ని. ప్రపంచంలోనే పేద దేశం అంటున్నావు, మళ్ళీ లక్షాధికారి అంటున్నావు, ఎలా చేస్తావు, ఏంటి, ఏం ప్రాసెస్సు అని చెప్పి మీరు ఆశ్చర్యపడితే ఖచ్చితంగా వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేశం గురించి చెప్పాలా, ప్రపంచంలోనే చాలా పేద దేశం కదా ఇది, కాబట్టి ఇది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో అది ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటే ఏంది, ప్రపంచంలోనే ఇది పేద దేశం ఎందుకు అయింది, వీడియో ఫుల్ చూసే కొద్దికి మీకు మొత్తం 1x1 డీటెయిల్ అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే మిమ్మల్ని ఎట్లా లక్షాధికారి చేయాలో దానికి క్వశ్చన్ నేనే చెప్తాను, ఆన్సర్ కూడా నేనే చెప్తాను. ఫస్ట్ మిమ్మల్ని లక్షాధికారి చేయాలా, ఈ దేశంలో ఉండే ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయగలిగితే మీరైతే లక్షాధికారి అయిపోతారు. ఎంత డబ్బులు వస్తాయి, ఎంత లాభాలు వస్తాయి, అన్ని పూర్తిగా ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో మొత్తం పూర్తిగా చూడండి, ఒక్క రోజులో లక్షాధికారి అయిపోండి. ప్రజెంట్ మీరు చూసుకున్నట్టయితే నేను ఇక్కడ బురుండి ఇంకా డిఆర్సీ బార్డర్ దగ్గర అయితే ఉన్నా. నా వెనకాల ఏదైతే చూస్తున్నారో అది డిఆర్సీ బార్డరు. ఇంతవరకు ఏ ఒక్క యూట్యూబరు డిఆర్సీకి పోలేదు, ఆ బార్డర్ దగ్గర దరిదాపుల్లోకి రాలేదు. మొట్టమొదటిగా మీ ఒంటరి ప్రయాణికుడు డిఆర్సీ బార్డర్ దగ్గరికి అయితే వచ్చినాడు. ఎందుకు పోయి అంత కష్టపడి వచ్చినావు అని చెప్పి ఉండొచ్చు, ఒక రీజన్ ఉంది చెప్తాను. మన సైడు కోవిడ్ టైంలో లక్షాధికారులు ఎట్లయిపోయినారు, అంగిళ్ళు పెట్టుకొని కూరగాయలు అమ్మే లక్షాధికారులు ఎట్లయిపోయినారు, ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళకి ఇదే సిచ్యువేషన్ అది ఇక్కడ నడుస్తూ ఉంది. ఇక్కడ ఏం రా అంటే పెట్రోల్కి చాలా సమస్య ఉంది. ఆ పెట్రోల్ను ఎవరైతే ఇక్కడ ఇచ్చే ఇక్కడ వచ్చి సెకండ్ హ్యాండ్లో అమ్ముకునేసి లక్షలు లక్షలు సంపాదించుకున్నారు. ఎవరన్నా కోటీశ్వర్లు అయిపోవాలనుకోండి, ఇప్పుడు డిఆర్సీ నుంచి ఇక్కడ పెట్రోల్ తెచ్చామన్నారు అనుకోండి, మీరు లక్షాధికారి అయిపోతారు. ఈ టైంలో జాక్పాట్. ఎవడైతే ఎవరి దగ్గర అయితే పెట్రోల్ బావులు ఉన్నాయి, ఎవరి దగ్గర అయితే పెట్రోల్ నిల్వ చేసుకున్నాడో వాడికైతే జాక్పాట్ కొట్టినాడు. ఈ టైంలో 70కి వారం రోజుల్లో లక్షాధికారి అయిపోతాడు. అట్లాంటి జాక్పాట్ ఎందుకంటే పెట్రోల్ సమస్య ఘోరంగా ఉంది. అది ఓన్లీ బురుండిలో మాత్రమే. ఎందుకు బురుండిలో మాత్రమే ఈ పెట్రోల్ సమస్య ఉందంటే ఇది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఇందాక చూసినాడు కదా రవాండా నుంచి ఇక్కడ నేను ఇక్కడికి వచ్చానికి తాంజేనియాకి వెళ్ళి తాంజేనియా నుంచి బురుండికి వచ్చిన, ఎందుకంటే అంత ఈజీ కాదు. ఏదో ఒక్కదారి రెండు దారులు మాత్రమే ఉన్నాయి దేశానికి రావడానికి. చాలా కష్టమైపోయింది ఇప్పుడు రావడానికి, ఎందుకంటే గొడవలు యుద్ధాలు అవతల పక్క యుద్ధాలు జరుగుతున్నాయి, కొంచెం గొడవలు జరుగుతున్నాయి. అందుకని చెప్పి బార్డర్లన్నీ క్లోజ్ చేసిన దాంతో ఇది రవాణాలు అవన్నీ ఆగిపోయినాయి. ఎగుమతి దిగుమతులు మొత్తం ఆగిపోయే కొద్దికి ఇక్కడ పెట్రోల్కి డిమాండ్ ఆకాశం అంటుతా ఉంది ఇప్పుడు. సో అందుకని చెప్పేసి పెట్రోల్కి చాలా సమస్య ఉంది. ఎక్కడ దిగితే ఎక్కడ గోపురం లాక్కొని పోతారని చెప్పేసి మేము ప్రస్తుతానికి కారులోనే కూర్చోండి. చూడు చెమ్మట్లో పట్టిపోతుంది నాకు, అసలుకి ఒక్క పట్టిపోతుంది. అయినా కూడా కారులోనే కూర్చొనేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. పెట్రోల్ రేట్లు ఆకాశాన్ని అంటుతోంది. ఈరోజు ప్రస్తుతానికి రేటు వీళ్ళ డబ్బుల్లో ఎంత ఉందంటే 13,500 ఉంది. కానీ రెగ్యులర్గా జనరల్ గవర్నమెంట్ ప్రైస్ ప్రకారం ఎంత అంటే 4,000 ఒక లీటర్, 4,000. కానీ ఇక్కడ ఇప్పుడు ఏదైతే మనం బ్లాక్లో వీళ్ళు అమ్ముతున్నారో 13,500 అమ్ముతున్నారు. అంటే 6,000 అదొక 7,500 ఒక్క లీటర్ పైన. వీళ్ళ డబ్బుల్లో 7,500 రూపాయలు అంటే చూసుకోండి వీళ్ళు ఎంత లక్షాధికారి అయిపోతారు ఒక్క లీటర్ మీద. అట్లాంటిది అక్కడి నుంచిన ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెకండ్ హ్యాండ్లో పెట్రోల్ అయితే కొనుక్కునేసి వెళ్తున్నారు. ఈ బార్డర్ దగ్గర మళ్ళీ పోలీసులు ఎట్లా అలో చేస్తున్నారు అనొచ్చు. ఎవరిని ఎంతమంది నన్ను పట్టుకుంటారు, ఒకరిని పట్టుకుంటారు, ఇద్దరిని పట్టుకుంటారా? ఈ మొత్తం జనసంచారం మొత్తం ఇక్కడే ఉంది. ఆ దేశంలో కార్లు ఇందాక వచ్చినప్పుడు మీకు క్లిప్పులన్నీ వరుసగా ప్లే చేస్తాను, చూడండి. మొత్తం ఘోరంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ ఇక్కడే ఉన్నారు, పెట్రోల్ అమ్ముతున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇంక మా చూసానికి బయట మీకు చూసానికి ఇట్లా మారుతో అంగిళ్ళు మారుతో కనిపించచ్చు షాప్స్ లాగా. అది చూడండి మీకు అవంతా చూసేదానికి షాప్స్ లాగా కనిపించచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్లో మొత్తం కింద మొత్తం ఏమరా అంటే పెట్రోల్ మాఫియా అనేది జరుగుతోంది. ఘోరమైన పెట్రోల్ మాఫియా అయితే జరుగుతోంది ఈ దేశంలో. ఇంత పేద దేశంలో ఫుల్ ఎందుకు హోల్స్లోనే పూరెస్ట్ కంట్రీ బురుండి.
సో బురిండిలో ఫుల్ ల్యాండ్ లాగ్డ్ కంట్రీ కాబట్టి రవాణా ఎగుమతులు దిగుమతులు ఏం లేనని దానివల్ల పెట్రోల్ ఆగిపోయింది. ఆగిపోయింది ఏదన్నా ఒక వస్తువు ఆగిపోయింది అనుకో దాని డిమాండ్ ఆకాశంలో పెరుగుతుంది. కోవిడ్ టైంలో ఈ వ్యాక్సిన్స్కి ఎట్లుంది ఆకాశం అంటతా ఉండింది. టమాటో రేట్లు కానీ ఎర్రగడ్డ రేట్లు కానీ ఎంత మన ఆకాశాన్ని అంటున్నాయి మన భారతదేశంలో. అట్లాంటిది ఇప్పుడు ఈ దేశంలో ఈ పెట్రోల్ సమస్యలు అయితే వచ్చింది. దానికని చెప్పి ఒక పెట్రోల్ మాఫియా అయితే ఫామ్ అయిపోయింది. దీని చుట్టూరు ఒక పెట్రోల్ మాఫియా ఫామ్ అయింది. ఆ మాఫియా పెట్టుకునేసి ఘోరంగా బతికేస్తున్నారు జనాలు అయితే ఇక్కడ. చాలా బుర్రపాడైపోయింది నాకు ఇక్కడ రాగానే. సో ఈ విషయం మీకు ఖచ్చితంగా ఈ దేశానికి వచ్చి నాకు తెలిసిన తర్వాత మీకు ఖచ్చితంగా చూపించాలని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ మీకు మన తెలుగు వాళ్ళు వీళ్ళ కారు ఒకటి వేసుకునేసి వాళ్ళతో పాటు ఒక మంచి మనకు ఒక నిచ్చినారు ఒక కారు ఒకటి వేసుకునేసి ఇంత దూరం అయితే వచ్చి మీకు అయితే చూపిస్తున్నాను. మామూలుగా లేదయ్యా, చాలా ఘోరం ఉంది పరిస్థితి మాత్రం ఇక్కడ. అందుకని చెప్పేసి దేశంలో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల దేశంలో ఏమైపోయింది, ఈ క్యాబ్స్ రేట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం క్యాబ్ రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. దేశం మొత్తం పెరిగిపోయినాయి క్యాబ్ రేట్లు. ఇప్పుడు దేశం మొత్తం ఈ దేశానికి ఎంటర్ అవ్వాలంటే రెండే రెండు దారులు ఉన్నాయి. ఒకటి తాంజేనియా నుంచి రావాలి, లేకపోతే డిఆర్సీ నుంచి రావాలి. ఈ రెండు దారులు తప్ప ఇంకే దారిల నుంచి రాలేము. మొత్తం లాక్ అయిపోయింది దేశం మొత్తం. ఏంది కోవిడ్ టైంలో మన ఇళ్లలో బంధించిపోయినాం కదా, అట్లా మారితే వీళ్ళు దేశ లోపల బంధించి అయిపోయినారు. అందువల్ల ఫుల్ రావాలంటే రెండే దారులు, ఒకటి తాంజేనియా బార్డర్లో రావాలి, లేకపోతే పక్కనే డిఆర్సీ ఉంది, జస్ట్ పక్కనే ఉండే డిఆర్సీ అది చూసినారంటే అదే డిఆర్సీ బార్డర్. సో డిఆర్సీ బార్డర్ దగ్గర ఉండి మాట్లాడుతున్నాను నేను. దిగి వెళ్ళి బయట నిల్చుకొని మాట్లాడచ్చు, నిల్చుకొని మాట్లాడే లోపల అక్కడ ఫుల్ పోలీసులు ఉన్నారు. బార్డర్లో మీకు తెలిసిందే కదా, బార్డర్లో షూటింగ్ అవ్వదు, అది కుదరని పని. వచ్చి మొత్తం డిలీట్ చేసేస్తారు, క్లిప్లు మొత్తం డిలీట్ చేస్తారు. ఇందాక ఫోన్లో దొంగతనంగా తీస్తా ఉంటేనే ఏ తీకరా 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 అని ఏళ్ళు చూపి ఇట్లా ఎట్లా అన్నారు. సో అదైతే చేయట్లేదు మనం. ఈ బురిండిలో అయితే ఇప్పుడు నేను ప్రజెంట్ ఇక్కడ క్యాపిటల్ సిటీ ఉంది కదా బుజుంబురా, ఇది దీనికి రెండు క్యాపిటల్స్ ఉన్నాయి దీనికి. సో ఒకటి వీళ్ళ దేశం గవర్నమెంట్ పెట్టిన క్యాపిటల్, ఇంక పార్టీ జెండాలు పెట్టిన క్యాపిటల్, రెండు క్యాపిటల్ అయితే ఉన్నాయి ఇక్కడికి. సో ముందు బుజుంబురా క్యాపిటల్ ఉండేది, ఇప్పుడు లేదు. కానీ ఇంక బుజుంబురాని కొంచెం బెస్ట్. వచ్చేదారిలో చూసినామయ్యా పేదరికము, అబ్బమ్మమ్మమ్మ ఆ పేదరికం చూసి నా జీవితంలో నేను మనిషిగా పుట్టి అంత పేదరికాన్ని నేనైతే చూడలేదు. కానీ అంత పేదరికాన్ని వచ్చేదారిలో చూస్తుంటే కానీ ఆనందంగానే బతుకుతున్నారు మనుషులేమో. మనమేం లోడ్ చెప్పానికి లేదు, మనుషులు మాత్రం ఆనందంగా హ్యాపీగా బతుకుతున్నారు ఏమాత్రం సమస్య లేకుండా. సో ఇంకా పోయేదారిలో ఇంకా చాలా ఉంది. వీడియో మీకు మొత్తం చూపిస్తా. ప్రస్తుతానికి నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అదైతే మీకు అర్థమైంది నేను చెప్పిన. మన ఇండియాలో కూడా పెట్రోల్ రేట్లు చాలా దారుణంగా పెరిగిపోయినాయి. ఈరోజు రేట్లు ఎంత ఉందో మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఈరోజు ప్రజెంట్ పెట్రోల్ రేట్లు ఎంతలున్నాయని చెప్పేసి, అండ్ పెట్రోల్ మీద, గ్యాసోలిన్ మీద, మన ఎలక్ట్రిక్ కార్ల మీద మీ ఉద్దేశం ఏంటో కూడా కమెంట్ చేయండి మర్చిపోకుండా. ప్రజెంట్ మీరు చూసుకుంటేనే ప్రపంచంలోనే అతి పెద్ద దేశమైన బురిండి ఎయిర్పోర్ట్ని అయితే నేను చూపిస్తున్నాను. నా వెనకాల బ్యాక్గ్రౌండ్ మీకు ఏదైతే కనపడుతుందో, ఈ ప్రపంచంలోని ఇంత పెద్ద దేశంలో ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉంది అని చెప్పి మీకైతే నేను చూపిస్తున్నాను. నాకైతే చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇలాంటి ఒక దేశంలో ఎయిర్పోర్ట్ ఉంది, అది ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అనేది మాత్రం చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఒకసారి చూడండి వీళ్ళ ఫ్లాగ్ అయితే అదే మూడు రంగులతో కలిసి ఉంటుంది, ఎరుపు, గ్రీను, ఇంకా వైట్ కలర్. ఈ మూడు రంగులతో కలిపి మధ్యలో నక్షత్రాలు అయితే పెట్టుంటారు. ఆ మూడు రంగులు వీళ్ళకి శాంతికి, మూడిటికి చిహ్నాలంట మూడు రంగులకి. సో నాకైతే బాగా నచ్చింది ఈ ఎయిర్పోర్ట్ అయితే, మంచిగా చూపిస్తున్నాను మీకు. మొత్తం సైడ్లో మొత్తం చూడండి ఎయిర్పోర్ట్ మొత్తాన్ని, అదిరిపోయింది అసలుకి. కానీ ఇంత దూరం నేను రావడానికి రీజన్ ఏమరా అంటే, ఇట్లాంటి ఒక దేశంలో కూడా ఎయిర్పోర్ట్ ఉంది, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా రిచ్ పీపుల్స్ ఉన్నారు అని చెప్పి మొత్తం ఈ వ్లాగ్లో మొత్తం మీకు అయితే చూపిస్తాను. ఈ చిన్న దేశంలో ఇన్ని ఉన్నాయా అని చెప్పి మీరే ఆశ్చర్యపడతారో, ఆశ్చర్యపడేలాగా మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను. ప్రపంచంలోనే అతి పెద్ద దేశం యొక్క ఎయిర్పోర్ట్ని అయితే మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఆ ఎయిర్పోర్ట్ని చూడండి ఎంత బాగుందో. వ్యూస్ మాత్రం అదిరిపోయింది. ఇక్కడే మనకి పార్కింగ్ ఏరియా, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది పార్కింగ్ ఏరియా. ఈ ఏరియాలోని చూడండి రోడ్స్ ఎంత ఒకటి ఎంత శుభ్రంగా, ఎంత క్లీన్గా, ఎంత నీట్గా పెట్టుకొని ఉన్నారు ఎయిర్పోర్ట్ని. చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఎందుకు ఎయిర్పోర్ట్ని అన్ని దేశాల్లో మీరు చూపిస్తారు కదా భయ్య, ఈ దేశంలో ఎయిర్పోర్ట్ స్పెషల్ ఏముందని చెప్పి మీరు అడగచ్చు. ఇది ప్రపంచంలోనే పేద దేశం, అసలు నిరుపేద దేశం. ఇంత నిరుపేద దేశంలో ఎయిర్పోర్ట్ ఉండడం అనేది పెద్ద గగనం. ఇంకా కొన్ని దేశాలు చూసినట్టే ఎయిర్పోర్ట్ని చాలా రకాలుగా వాడతారు ఈ ఐలాండ్ కంట్రీస్లో. కానీ ఇంత పేద దేశంలో కూడా ఇంత రిచ్ పర్సన్స్ ఉన్నారా, ఇంత డబ్బున్న వాళ్ళు ఉన్నారా, ఇంత వెల్ డెవలప్డ్ అని చెప్పి చూపిస్తున్నాను. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది మొత్తం చూడండి. పార్కింగ్ స్లాట్స్ ఎంత శుభ్రంగా, ఎంత క్లీన్గా ఉంది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసినారు. ఎయిర్పోర్ట్ చాలా పెద్దదేం కాదు, చిన్న ఎయిర్పోర్టే. కానీ బ్యూటిఫుల్గా డిజైన్ చేసినారు ఎయిర్పోర్ట్ మొత్తాన్ని. సో నాకు ఈ ఎయిర్పోర్ట్ చూపించాలని చెప్పేసి బురిండికి వచ్చినప్పటి నుంచి చాలా కోరికగా ఉండింది. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు ఒక షాకింగ్ విషయం ఏమరా అంటే, ఇంత చిన్నది, ఇంత మరీ ప్రపంచంలోనే పేద దేశంలో అసలు ఎయిర్పోర్ట్ ఉంటుందా, ఉంటే ఎలా ఉంటుంది, ఇది నా మైండ్లో వచ్చిన ఫస్ట్ థాట్. ఉంటే ఎలా ఉంటుంది?
సో ఆ దానికైతే ఈరోజు బ్లాగ్లో అయితే సమాధానం దొరికింది నాకు, ఎప్పటి నుంచి ఎత్తుతున్న సమాధానం అయితే దొరికింది. కానీ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళేదానికి నాకు పర్మిషన్ ఇస్తారా ఈరా తెలీదు, ఎందుకంటే మన ఫ్లైట్లు దిగట్లేదు, ఫ్లైట్కి ఎక్కట్లేదు. సో కుదిరినంత వరకు మీకు ఈ ఎయిర్పోర్ట్ని నాకు నా కుదిరినంత వరకు అందంగా చూపించడానికి అయితే ట్రై చేస్తాను మీకు. చూడండి, అందరూ బయటలంతా నిల్చుకున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు, ఫారెన్ వాళ్ళు వస్తున్నారు. సో బాగుంది ఎయిర్పోర్ట్ అయితే, చాలా మందిని ఒప్పించి లోపలికి అయితే వచ్చి మీకు చూపిస్తున్నాను. ఇది ఏదైతే ఉందో ఇది బయటకు వచ్చేసే దారి, ఇంక ఇంతకుమించి లోపలికి అయితే పంపిరు మనల్ని. సో ఇక్కడికి వచ్చి మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది ఏం కథ అని మొత్తం చూపిస్తున్నాను. చాలా బాగుంది అసలుకి, అది లోపలికి గడ అసలుకి ఏమీ లేకుండా ఇంత లోపలికి వరకు అందరినీ ఒకరినొకరిగా అడిగి పర్మిషన్ తీసుకుని ఇంత లోపలికి అయితే వచ్చి చూపిస్తున్నాము. మా ఖచ్చితంగా వీడియోకి మాకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా, ఎందుకంటే ఇంత పెద్ద దేశంలోకి వచ్చి ఇట్లా ఇట్లాంటివన్నీ చూపించడం అనేది చాలా పెద్ద విషయము, చాలా పెద్ద గగనం. చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ ఇక్కడ ఏమరా అంటే సైడ్లో షాప్స్ పెట్టినారు, మనకు మామూలుగా కరెన్సీ ఎక్స్చేంజ్ అవన్నీ ఉంటాయి కదా, ఈ దేశంలో ఎవరా అంటే కొన్ని అంగిట్లు కొన్ని కొట్లు అవైతే పెట్టినారు మంచిగా. అవతల బగ్గర డ్రింక్స్ ఏమైనా డ్రింక్స్ కావాలంటే అవతల పక్క వెళ్ళి కొనుక్కోవచ్చు. ఈ బిస్కెట్ చూసినాడా, పార్లీజీ, పార్లీజీ మన చిన్నప్పుడు తీసుకున్నాం కదా, అట్లా మరి బిస్కెట్లు అయితే అమ్ముతున్నారు, అన్నీ మనం చిన్నప్పుడు తినేటివి, చాలా బాగుంది. ఇంకా డబ్బులు మార్చుకోవాలంటే అక్కడికి వెళ్ళి మనం బయటకు రాగానే డబ్బులు మార్చుకోవచ్చు. ఇంకా అవతల పక్కలు ఇక్కడ ఏటీఎం ఒకటి కూడా ఉంది సిమ్ కొనుక్కునేకి అన్నిటికీ. ఇప్పుడు ఒక తెల్లోడు అయితే వచ్చినట్టున్నాడు. సో చిన్నదిగా ఎయిర్పోర్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది, నాకైతే మంచిగా నచ్చింది. సో ఇంకే మీరు ఇక్కడ సిమ్ ఏదైనా వాడాలంటే ఇక్కడ లుమిటల్ అని కనిపిస్తుంది కదా, లుమిటల్ వచ్చి బెస్ట్ సిమ్ము బురుండిలో యూజ్ చేసేయడానికి. లుమిటల్ బెస్ట్, 2.5 GB హైస్పీడ్ డేటా అనేది ఇస్తారు, 10,000 బురుండి ఫ్రాంక్స్ కట్టినామనుకో. సో చాలా బాగుంటుంది మంచిగా. సో ఏ సిమ్ కొనాలా, ఎయిర్పోర్ట్ని కూడా చూపించిన కదా మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను ఎయిర్పోర్ట్ కూడా. సో చలో ఇంక ఎయిర్పోర్ట్ వదిలి బయటకు వెళ్దాం, ఎందుకంటే ఎక్కువసేపు లోపల ఉండేదని కోరు, మనం కొంచెం సేపు అడిగి మరీ బయటకు వచ్చినాము. సో చాలు మీకు చూపించిన కదా, అదే ఆనందం. అంగ రెపరెపలాడుతున్న వాళ్ళ జెండాని అయితే చూడండి అద్దరిపోయింది. సో ఫైనల్గా మీకు ఒకటి చెప్పాలనుకున్నా, వచ్చిన తర్వాత కొంచెం లేట్ అయినా పర్లేదు, ఈ విషయం అయితే మీతో చెప్తాను. కొంచెం ఆలస్యమైంది చెప్పేదానికి, ఆ విషయం మరేందో కాదు. వెల్కమ్ టు బురిండి, మామూలుగా ఉండదు. సో కానీ జెండాలు పెట్టి దేశ జెండాల్ని దేశాన్ని ప్రమోట్ చేసేది మాత్రం భలే ఉంది. ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ మల్చోర్ ఏదో పెట్టినారు, పెద్ద పేరే పెట్టినారు మొత్తానికి అయితే. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్రో, ఆ పేరు ఏందో చదువు కాస్త, మల్చోర్ ఆ పేరు చదువు, ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్, దాని తర్వాత అది మెల్చో మెల్చోయర్ నడియే, ఏంటి మెల్చోయర్ నడియే బ్రో, దాని పేరు చదువు, MELCHIOR మెల్చోయర్ మెల్చోర్ ఎయిర్పోర్ట్ బ్రో, అది ఎన్న సైడే ఈ చూసినారు వీళ్ళ ఫ్రాన్సు మనకి. నిజానికి మేము చెప్పినా కదా మీకు, బయట మీరు డబ్బులు మార్చుకున్నప్పుడు $100 మార్చుకున్నప్పుడు మాకు $200 సమానమైన డబ్బులు ఇచ్చినారు. ఇక్కడ మీరు దిగంగానే ఎయిర్పోర్ట్లో అయితే డబ్బులు మార్చుకోండి, ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసి బయట అయితే డబ్బులు మార్చుకోండి, మీకు చాలా ఎక్కువ ఇస్తారు. కానీ ఎయిర్పోర్ట్లో ఆన్లైన్ ఉన్న రేట్లు మాత్రమే ఇస్తారు, ఓన్లీ బురిండి దేశంలో మాత్రమే. లోపల మార్చుకోండి, లోపల నుంచి బయటకు వచ్చేసి బయట అయితే డబ్బులు మార్చుకోండి, చాలా ఎక్కువ ఇస్తారు. మీరు ఆన్లైన్ కన్నా ఇంకా రెట్టింపు మీకు బేరమాడే ఓపిక ఉంటే మూడింతలు గడిస్తారు, ఇంకా ఇంటూ 3 ఇస్తారు. కానీ మీ మంచి బేరం ఆడితే ఇంటూ 3 గడిస్తారు. సో మర్చిపోకండి, ఈ వీడియో తీయడానికి నేను ఇక్కడికి వచ్చి మా బండి ఆడు ఉంది చూసినారా, బండికి పార్కింగ్ ఫీజు కట్టి మరీ వీడియో అయితే తీస్తున్నా. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంకా అయిపోలేదు, ఇక్కడ మొత్తం రిచ్ పీపుల్స్ అన్ని చూపిస్తాను మీకు, రిచ్ ప్లేసెస్ అన్ని. ప్రపంచంలో అతి పేద దేశమైన బురిండిలో లక్షాధికారులు కోట్లాధికారులు బాగా డబ్బున్నోళ్ళు ధనికులు ఎక్కడ బతుకుతారో మీకు తెలుసా? అలాంటి ఒక చోటు ఉందా నిజంగా? నేను పేద దేశంలో ధనికులు ఉన్నారా, కోటీశ్వరులు ఉన్నారా, డబ్బున్నోళ్ళు ఉన్నారా, లక్షాధికారులు ఉన్నారా అంటే ఎస్ ఉన్నారండి, ఖచ్చితంగా ఉన్నారు. ఏ దేశంలో అయినా బాగా డబ్బున్నోళ్ళు ఉంటారు. దేశం ఎంత పెద్ద దేశమైనా అండి, దేశం ఎందుకు పేదరికమైతే అది ఎకానమీ బేస్ చేసి ఉంటుంది. కానీ ఇలాంటి దేశంలో కూడా మనకన్నా ఇంకా 1000 రెట్లు డబ్బున్నోళ్ళు అయితే ఉన్నారు. ప్రజెంట్ నేను ఎక్కడైతే నిల్చుకొని ఉన్నానో ఈ ఏరియానే బాగా డబ్బున్నోళ్ళు ఉంటారు. ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా అయితే మీరా అంటే అంటారంట. మీరా అంటే మీరా అని కాదు, ఏరియా పేరు మీరా. సో ఈ ఏరియాలో అంటే బాగా డబ్బున్నోళ్ళు బాగా ఫుల్ బలిసిన వాళ్ళు ఉంటారు. సో ఇన్ దిస్ ఏరియా పీపుల్ రిచ్ పీపుల్ రిచ్ పర్సన్స్ లివ్ దిస్ ఏరియా. ఓకే, నార్మల్ పీపుల్ వోంట్ లివ్ హియర్. వై? ఎక్స్పెన్సివ్. ఇట్స్ టూ మచ్ ఎక్స్పెన్సివ్. హౌ మచ్ షుడ్ బి ద రెంట్ హియర్? It depends, but yeah, many people, they are paying dollar. How many dollars they pay? In rough figures, tell me some rough figure. How many dollars they pay per month?
$600 per month? $1,000? Oh God, that was too much expensive, you know, 800. That was too much expensive, you know. సో ఇక్కడ మీరు చూసుకుంటే మినిమం అంటే $600, $700, $1,000 ఒక నెలకి కడతారంట. ఇక్కడ ఉన్న విల్లాస్ అన్నిటికీ ఏదైతే ఉందో మొత్తం ఏరియా మొత్తం విల్లాసే ఉంటాయి, చుట్టూ విల్లాసే. అక్కడ చూడండి, ఇంకా కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతూ ఉంది. ఏరియా మొత్తం చూడండి ఎట్లుందో, బా 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 చూడండి. మీకు నేను జస్ట్ ఏదో ఒకటి, ఏదో దేశానికి రావాలా, ఏదో ఒకటి చూపించాలా అని అయితే చూపించలేదు నేను. ప్రతి ఒక్కటి ఇన్ డెప్త్గా ఇట్లాంటి పేద దేశంలో కూడా ఇట్లాంటి ఒకటి నిజంగానే ఉన్నాయా అని చెప్పేసి మీకు ఆశ్చర్యపడే విషయాలని ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను. సో వీడియో ఎంత బాగుంది, మీరు ఖచ్చితంగా ఈ జర్నీ, నా జర్నీకి సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. చూడండి, మొత్తం డబ్బున్నోళ్ళు, మొత్తం ధనికులు, వాళ్ళందరూ ఉండే అవతల పక్క మొత్తం వెళ్ళాలే. ఇక డ్రోన్ ఎగరేద్దాం అనుకున్నా కానీ టైం అయితే చాలా అయిపోతుందంట, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. అది కాకుండా ఇక్కడ కొంచెం రిస్ట్రిక్టెడ్, ఎందుకంటే బాగా డబ్బున్నోళ్ళు కదా, డ్రోన్ ఎగరేయాలంటే ఈ ప్లేస్ రిస్ట్రిక్టెడ్, అందుకని చెప్పి ఇక్కడ డ్రోన్ ఎగరేయలేను. డ్రోన్ ఎగరేస్తే మాత్రం మీకు వ్యూస్ అనేది అదిరిపోయేది, కానీ ప్రతి ఒక్కటి విల్లా ఉంది అదిరిపోయినాయి. మామూలుగా లేవైతే బిల్డింగ్లు మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి, దుమ్ము లేచిపోయినాయి బిల్డింగ్స్. సో మీకు తెలిసిందని చెప్పి అనుకుంటున్నా, ధనికులు ఈ పేద దేశంలో ఎక్కడ బతుకుతారని చెప్పేసి ఇది కూడా మీకు చూపించిన కదా. మీ ఒంటరి ప్రయాణికుడు మీకు అన్నీ చూపిస్తాడు, మామూలుగా ఉండదు ఒంటరి ప్రయాణికుడితో, దుమ్ము లేపేస్తాడు.